అరే బాప్ రే బాప్, గి రోజు ఏమైందో తెలుసా? గి ముచ్చటమ్మ శంకరన్న చెప్తాడు ఇదండి. అరే బాప్ రే బాప్, ఇగో తాన్నూరు మండలం బామ్ని గ్రామంలో ఇగో పెద్ద పులి ఇగో ఇగో ఆవు మీద పంజేసి ఇగో దాని మొత్తం పేగులను తినేసిందట. ఇగో ఆడ పులి తిరుగుతున్నదని ఇగో ఆడ గ్రామంలో ఉన్నటువంటి అందరూ భయపడుతున్నారు. ఇగో పట్టింది, ఒక్క చూడు ఎంత తక్కువ నెత్తు దాగేసింది అది. ఇక్కడ దగ్గర వచ్చి దించు. ఇగో ఇగో ఈడ ఈడ పడ్డది, ఇగో ఈడ పడ్డది, ఇగో చూడు రెండు దగ్గర ఈడ ఈడకు ఇదేమో ఈడ పట్టింది, నెత్తురు మొత్తం తాగేసింది అది. ఇట్లా పంజా కొట్టింది ఈడ. ఇగో ఇదేమో ఇగో మన పశువుల పంత ఉన్నది కదా, అదే బయలు బజార్. ఇగో మన మైషపట్నంలో ఇగో గాడ ఓడవను తెలివిమంతుడు గాడ ఇగో పశువుల కోసం ఉంచినటువంటి అన్ని మందులు ఉంటాయి కదా, మందు డబ్బులు అవి ఇవి ఉంచి ఒక గోదాంలో ఇగో రూమ్లా ఓడవను తెలివిమంతుడు ఇగో నిప్పు పెట్టి వెళ్ళిపోయిండట. అంటే వెళ్ళిపోయిండంటే పారిపోయిండని. ఇగో ఓడవను ఏమో మహాత్ముడు సుడులు ఎంత తెలివిమంతుడో, ఇగో గిట్లా చేస్తున్నారు. మారండా ఇప్పటికన్నా బాబులు ఇగో ఈడ నిప్పు పెట్టేసి పారిపోయింది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి మందులన్నీ కాలిపోయినాయి అన్నమాట. ఈ మందులు కాలిపోవడంతోటి పాపం పశువులకు ఇప్పుడు మందులు లేకుండా అయిపోయింది. ఇగో చూడండి ఇగో అన్ని డబ్బలు కాలిపోయినాయి. ఓడవను ఏమో తెలివిమంతుడు ఇగో మొత్తం నిప్పు పెట్టేసి పారిపోయిండు. గట్లయిందన్నమాట. అయితే ఈడ కంపల్సరీ చూసుకుంటా ఉండాలి. ఈడ పత్తగల్లు ఆడేటోళ్ళు ఇగో దొంగలు గట్లనే ఇగో మందుల మందు తాగేటోళ్ళు గంజాయి గాళ్ళు అందరికి ఇడ వచ్చేది కూర్చుంటారని ఆడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అంటున్నారు. ఇగో చూడండి పెట్టేసిండు మొత్తం లాస్ట్ చేసేసి పారిపోండు ఓడవను ఫాల్ట్ గాడు. మహింస పశువుల సంతలో గల పశు వైద్యశాల గుర్తు తెలియని వ్యక్తులు అది నిప్పండించడం వల్ల కొన్ని పశువులకు సంబంధించిన మందులు కూడా కాలిపోవడం జరిగింది. ఇక్కడ ఎన్నోసార్లు మేము హెచ్చరించినాం కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. రాత్రిపూట వచ్చి మొత్తం గాంజా బింజా చెరస్ దాక్కుంటా వీళ్ళందరూ ఇక్కడనే పిల్లలందరూ వెనకాల వచ్చి సొరుస్తున్నారు. దాంతో ఇబ్బంది అవుతున్నది. ఇది కొంచెం సెక్యూరిటీ పరంగా కొంచెం కాపాడగలిగితే ఈ పశువులకు సేవ చేసినట్లుంటాం. ఇది ఓన్లీ మాకు ఈ పశువుల సంత యొక్క మెడిసిన్స్ స్టాక్ కోసమే ఇక్కడ ఉంచడం జరిగింది. మార్కెట్ కమిటీ నుంచి కొన్ని మెడిసిన్స్ ఇస్తే ఇక్కడ కూడా సంతలో మంగళ బుధవారం రోజు మనం పశువైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయగలుగుతాం.